హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబ్రాడ్ అడ్వైస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ MBBS కోర్స్ అబ్రాడ్లో చేయడం అనేది ఉపయోగకరమా కాదా, డిస్కస్ చేద్దాం. డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఇంటర్లో బైపీసీ తీసుకోవడం డాక్టర్స్ అవ్వాలని అంతే కదా. అలాంటి వారు 2 సంవత్సరాలు కష్టపడి బైపీసీ చదివి తరువాత నీట్ అనే ఎగ్జామ్ రాస్తారు. మన ఇండియాలో డాక్టర్స్ చదువుకి అవకాశాలు తక్కువ కాబట్టి కొందరు విదేశాలకు వెళ్లి MBBS అవ్వాలనే కలను నెరవేర్చుకుంటారు. ఇలాంటి వారి కోసం విదేశాలలో కూడా తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన చదువుని అందిస్తున్నాయి. డాక్టర్ కోర్సుని ఆఫర్ చేసే విదేశాలని 2 రకాలుగా చెప్పుకోవచ్చు, యూరోపియన్ కంట్రీస్ మరియు ఏషియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్లో ముఖ్యంగా బోస్నియా, జార్జియా, ఆర్మేనియా, సెర్బియా, పోలాండ్, రష్యా, బెలూరస్, రొమేనియా, ఈ కంట్రీస్ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక ఏషియన్ కంట్రీస్ చూస్తే ఫిలిప్పీన్స్, వియత్నాం, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు తజకిస్తాన్. ఈ కంట్రీస్లో మన విద్యార్థులకి MBBS చదవడానికి మంచి అవకాశాలున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా వైద్య విద్యను విదేశాలలో అభ్యసించటం కొత్త విషయమేమీ కాదు. చాలా సంవత్సరాల ముందు నుంచే చాలామంది విద్యార్థులు విదేశాలలో MBBS పూర్తి చేసుకుని తిరిగి ఇండియా వచ్చి వైద్య వృత్తిలో సెటిల్ అయ్యి రాణిస్తున్నారు. ఇక్కడ మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. మన ఇండియాలో వైద్య విద్యకి మరియు అబ్రాడ్లో MBBS కోర్సుకి డ్యూరేషన్లో 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు తేడా ఉంటుంది. 6 నెలల నుంచి 1 సంవత్సరం ఎక్కువ టైం MBBS కోర్సు చదవడం వలన మనకు నష్టమేమీ ఉండదండి. ఎందుకంటే ఈ కంట్రీస్ ECTS సిస్టమ్ ఫాలో అవుతాయి కాబట్టి. ఇండియాతో పోలిస్తే కోర్సు కాల వ్యవధి 6 నెలల నుంచి 1 సంవత్సరం ఎక్కువ ఉంటుంది. అబ్రాడ్లో చదివిన మెడికల్ విద్యకి వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి ఫర్దర్గా పీజీ అనేది ఏ కంట్రీలో అయినా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మనం MBBS ఇండియాలో చదివినట్లయితే కోర్స్ డ్యూరేషన్ తక్కువగా ఉండడం వల్ల వేరే ఇతర దేశాలలో మీరు పీజీ కోర్స్ చేయాలంటే 1 సంవత్సరం బ్రిడ్జి కోర్స్ చేయవలసి ఉంటుంది. ఈ బ్రిడ్జి కోర్సు అంటే ఏమిటో మనం తరువాత వీడియోలో డిస్కస్ చేద్దాం. విదేశాలలో MBBS పూర్తి చేసిన తర్వాత FMGE స్క్రీనింగ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామ్ చాలా కష్టం అని అందరూ వెనుకడుగు వేస్తారు. కానీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్లో చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. FMGE ఎగ్జామ్ గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ మొత్తం 300 మార్కులకు ఉంటుంది. దీనిలో కనీసం 50% మార్క్స్ అనగా 150 మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు. సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేస్తారు. ఒక విద్యార్థి వాళ్ల లైఫ్ టైంలో ఈ ఎగ్జామ్ని ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేయవచ్చు. ఈ ఎగ్జామ్ని ఆన్లైన్ పద్ధతిలో కండక్ట్ చేస్తారు. మనం ఏదైతే MBBS కోర్సులో నేర్చుకుంటామో ఆ టాపిక్స్కి సంబంధించే ఈ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. 2019లో వచ్చిన జీవో ప్రకారం FMGE ఎగ్జామ్కి బదులుగా నెక్స్ట్ అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ని బహుశా ఈ సంవత్సరం అనగా 2022-23 గాను నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్స్ని విదేశాలలో MBBS పూర్తి చేసిన విద్యార్థులే కాకుండా ఇండియాలో MBBS పూర్తి చేసిన విద్యార్థులు కూడా రాయవలసి ఉంటుంది. ఇక ఇలాంటప్పుడు మనం ఇండియాలో MBBS చదివినా విదేశాలలో MBBS చదివినా అంత తేడా ఏమీ ఉండదు. విదేశాలలో MBBS చేయటం వలన విద్యార్థులకి విదేశాలలోనే ఉచితంగా పీజీ కోర్సు చదువుకునే అవకాశం ఉంటుంది. విదేశాలలో మీరు పీజీ కోర్సు చదవాలంటే దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో సెటిల్ అవ్వాలంటే USMLE, అలాగే UKలో సెటిల్ అవ్వాలంటే PLAB అనే ఎగ్జామ్, ఇలా ఒక్కో కంట్రీకి సంబంధించిన ఒక్కో ఎగ్జామ్ రాసి ఆ కంట్రీలో సీట్లను సంపాదించవచ్చు. విదేశాలలో MBBS పూర్తయిన తర్వాత ఆ కంట్రీలో లోకల్గా మనకు సెటిల్ అయ్యే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇది పూర్తిగా ఆప్షనల్. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ దేశంలోనే సెటిల్ అవ్వచ్చు లేదా తిరిగి స్వదేశానికి తిరిగి రావచ్చు. ఇప్పుడు మనం విదేశాలలో MBBS చేయడం వలన కలిగే డిస్అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా చూస్తే ఇంటి నుంచి దూరంగా ఉంటాం. ఫుడ్ విషయానికొస్తే యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇంట్లో తినే ఫుడ్ ఉండదు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. వెదర్ కండిషన్స్ కూడా కొంచెం ఇండియాలాగా ఉండవు కాబట్టి వెదర్కి కూడా కాస్త అలవాటు పడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ టోటల్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ గురించి టెన్షన్ అస్సలు అవసరం లేదు. కానీ మనం అక్కడి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన మనం అక్కడ మరిన్ని మంచి అవకాశాలు పొందవచ్చు.
విదేశాలలో చదువుకోవడం వలన పెద్దగా డిసడ్వాంటేజెస్ ఏమీ లేవండి. ఇంకా చెప్పాలంటే చాలా వరకు మంచి ఉంటుంది. అది ఎలాగంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా బెస్ట్గా ఉంటుంది. ఎంబీబీఎస్ ఎలాగైనా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి ఇండియాలో సీట్ రానప్పుడు అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం అనేది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ ఎలా యూటిలైజ్ చేసుకుంటారనేది వారి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీకు అబ్రాడ్లో ఎంబీబీఎస్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.